విషయంలో కావలి ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని కావలి ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. కరోనా రోగుల దారియాన్ని నింపాలనే ఉద్దేశంతో వారికి అందాల్సిన ప్రతి ఒక్క సేవను తూచ తప్పకుండా పాటిస్తామని అన్నారు. 2 వారాలు లాక్డౌన్ సంపూర్ణంగా చేసుకుంటే కరోనాపై విజయం తప్పదన్నారు ఆర్డీఓ జి శ్రీనివాసులు. పరిమితమైన వ్యాధి తీవ్రత పెరిగాక హాస్పిటల్కు చేరుతున్నారని, అలాంటి టైంలో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోతున్నప్పటికీ కోలుకుంటారని నమ్మకంతో ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలు ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దని, శారీరకంగా ఎటువంటి లక్షణాలు కనబడినా తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రజలకు మంచి అవగాహన కలిగించండి, ప్రజల్లో ధైర్యాన్ని నింపండి అని చెప్పడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై వాకప్ చేసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రజలకు మనం అండగా ఉంటామని ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ అన్నారు. ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోండి. మీకు శారీరకంగా ఏ లక్షణాలు కనబడ్డా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరు పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు 2 మార్గాలు ఉన్నాయి. 104కు ఫోన్ చేయండి. మీకు ఆ 104 నెంబర్ సంబంధిత తహసీల్దార్కి వెళ్తుంది. ప్రతి ఒక్క తహసీల్దార్ దగ్గర వెహికల్ ఉంది. వారు మిమ్మల్ని సమీప ట్రయాజింగ్ సెంటర్కి తీసుకొస్తారు. లేదు కావలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నుండి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి గౌరవ శాసనసభ్యుల వారు 2 టెస్ట్ కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏరియా హాస్పిటల్లో ప్రతిరోజు 100 మందికి పైగా ఈజీగా టెస్ట్ చేస్తారు. ఇదేంటంటే ఖచ్చితత్వం ఉంటుంది, త్వరగా వస్తుంది. మామూలు ఆర్టీపీసీఆర్ ఇవన్నీ కూడా నెల్లూరు దాకా వెళ్ళి కావాలి. ఇప్పుడు 2 నాట్ చేయించుకుంటే మీకు ఈవినింగ్లోగా 3-4 అవర్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. మన ఏరియా హాస్పిటల్లో ల్యాబ్ను ఈరోజే స్టార్ట్ చేశాము. జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు, గౌరవ శాసనసభ్యులు గారి కృషి కూడా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశం నియమించుకోవాలి. జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు ఉన్నా, జలుబు ఉన్నా, ఎటువంటి లక్షణాలు ఉన్నా, ఇదేదో మామూలు జలుబుని దయచేసి అనుకోవద్దు. ఎండాకాలంలో జలుబులు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు రావడం చాలా అరుదు. కరోనా ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ఎటువంటి లక్షణాలు ఏమున్నా కానీ మీరు ఇదేదో సాధారణ జబ్బుని దయచేసి ఎవరు అనుకోవద్దు. వెంటనే 104 ద్వారా కానీ 209 ద్వారా కానీ మీరు వెంటనే పరీక్ష చేయించుకోవాలి. 1st డే, 2nd డే, 3rd డే చేయించుకున్న వెంటనే మీకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలిసిపోతుంది. పాజిటివ్ అని వచ్చిన మరుక్షణమే మీరు ట్రయాజింగ్కు అటెండ్ కావాలంటే రక్త పరీక్షలు కావాలి, ఎక్స్రే కానీ ఏమైనా కానీ. అంటే దీనికి డాక్టర్ గారు మీ యొక్క స్థితిని పరిశీలించి మీరు హోమ్ ఐసోలేషనా, కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలనేది నిర్ణయిస్తారు. లక్షణాలు బయటికి రాకుండా సాధారణంగా ఉంటే హోమ్ ఐసోలేషన్ ఉండొచ్చు. అయితే ప్రాపర్ కేర్ ఉండి డాక్టర్ గారి సలహా మేరకే హోమ్ ఐసోలేషన్ పాటించాలి. మిగతా వారందరూ ఖచ్చితంగా కోవిడ్ కేర్ సెంటర్ రావాలి. హోమ్ ఐసోలేషను, సెల్ఫ్ మెడికేషన్ అంటే సొంతంగా వాట్సాప్ చూసి, పేపర్లు చూసి, అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్తో ఫోన్లు చేసి మందులు వాడొద్దు. ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ కావచ్చు, అల్లూరు ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ వస్తున్న కేసులు ఏంటివంటే 6 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇంట్లో ఉండి రకరకాల ట్యాబ్లెట్లు మింగి నయం కాక పూర్తి ఊపిరి బాగా సమస్యగా మారిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆక్సిజన్కు ప్రాబ్లం అవుతుంది. చికిత్స ఇచ్చినా చాలామంది కోరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు కూడా జరుగుతున్నాయి. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎవరు కూడా సెల్ఫ్ ఐసోలేషను, హోమ్ ఐసోలేషను, సెల్ఫ్ మెడికేషన్కు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మీ వద్ద ఎటువంటి లక్షణాలు లేకుంటే ఓకే, కానీ ఎటువంటి డాక్టర్ సలహా లేకుండా, పర్యవేక్షణ లేకుండా ప్రయత్నించవద్దు, ఉండొద్దు. కోవిడ్ కేర్ సెంటర్ టిడ్కో బిల్డింగ్స్ మద్దూరుపాడు మన కావలికి దగ్గరలోనే దాదాపు 750 ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూమ్స్లో మేము ఏర్పాటు చేశాం. 500 పైబడి రూములు ఖాళీగా ఉన్నాయి.
ఇక్కడ దాదాపు 8 మంది, ఇప్పుడు 12 మంది డాక్టర్లు షిఫ్ట్ వైజ్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి, మంచి బలవర్ధకమైన ఆహారం. ప్రభుత్వం వారు ఏ ఆహారాన్ని అయితే ఇస్తున్నారో ఆహారాన్ని నిర్ధారింపజేశారు, ఆహారాన్ని ఇస్తున్నాం. అక్కడున్న రోగులందరూ కూడా తమ సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. నిరంతరం మున్సిపల్ కమిషనర్, నేను, డిఎస్పీ గారు, డాక్టర్స్ వస్తూ ఉంటాం. మా నెంబర్లు కూడా ఇచ్చాం మీకు. అక్కడ ఫోన్ ద్వారా కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు అర్ధరాత్రైనా మీకు రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రక్త పరీక్షలు ఉన్నాయి, ఎక్స్రే ఉంది, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇటీవలనే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి కావాల్సిన ట్యాబ్లెట్స్ కూడా తెప్పించాం. కనుక దయచేసి ఈ వ్యవస్థను నమ్మి మీరందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్కి వస్తే నిరంతరం మిమ్మల్ని 24/7 పరీక్షిస్తుంటాం. ఎవరి ప్రాణాలకు ఆపద రాదు. ఈరోజు జరిగిన పొరపాటు అంటే ఏంటంటే, ఎవరికి వారు ఇంట్లో ఉండి సెల్ఫ్ మెడికేషన్ చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటారని కనుక విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తర్వాత ఇక ముఖ్యంగా కావలిలో గతంలో అంటే కొంత ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ కాకముందు 22 బెడ్లు ఉన్నాయి.